హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ బ్లాగ్ ఎలా ఉన్నారందరు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలకైతే వెళ్ళిపోదాం అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఇది వచ్చి వీడియోస్ వచ్చేసి నిన్నదనమాట నిన్న మార్నింగ్ టైం వచ్చేసి టెన్ అలా అయిందండి ఎందుకంటే మా వారు దీపాలు ముట్టిచ్చేసి తన గుటికైతే వెళ్ళిపోయాడు అనమాట ఎందుకంటే నాకు పాప కు పాపకు కుదరలేదండి మా ఇద్దరికి అందుకని సారి దీపావళి కొంచెం మాకు కలిసి రాలేదన్నమాట ఎందుకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది దీపావళి అప్పుడు ఇలా అయితే కొంచెం మనకు పూజలు చేసుకునేటప్పుడు ఇంట్లో ఇలా ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మన చేతిలో లేని పని కదండి మనం ఏం చేస్తామని చెప్పండి కదా అందుకనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ పాప అయితే అమ్మవాళ్ళు పండ్లు పూలు అమ్ముతారని మీకు చాలాసార్లు వీడియోలో చెప్పుంటాను ఉంటాను అమ్మ వాళ్ళు పువ్వులు అమ్ముతారనమాట ఈ దీపావళికైతే అయితే మరీ ఎక్కువగా ఉంటాయి కదా అందుకనేసి పాప ఇక అక్కడ కూర్చోలేక ఇంటికి తీసుకొచ్చిందనమాట అమ్మ వాళ్ళకు కొంచెం హెల్ప్గా ఉంటుంది అనేసి దండాలు మాలలాగా గుచ్చిస్తా అనేసి ఇంటికి తీసుకొచ్చింది పాపం తన కడుపు నొప్పు కొంచెం నడుము నొప్పి మనకు తెలుసు కదా మనకు డేట్ వస్తే చాలు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో కానీ పాపం అమ్మ అడగగానే ఆలు ఖాళీగా ఉండలేక తీసుకొచ్చేసి అప్పటికే అంటూనే ఉన్నాను అనమాట నీకు ఓపిక ఉందా చేస్తావా అనేసి ఎందుకు ఉండదు మమ్మీ చేసిస్తాను నేను అనేసి పప్పుసాయిలు ఎంతగా మంచిగా అన్ని మాలలాగా దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ మాలలు గుచ్చిందండి పాపము గుచ్చేసి ఇచ్చేసి ఒక్కొక్క మాల ఫిఫ్టీ రూపీస్ దాకా తీసుకుంటారనమాట ఎందుకంటే కుల్లగా అమ్మిన దానికంటే ఇట్లా మాలలాగా గుచ్చిస్తే కొంచెం ఎక్కువగా తీసుకుంటారనేసి అట్లా అమ్మ కొని తాను అక్కడ అల్లుకుంటా తాను అమ్మేసింది ఇక్కడ పాపనేమో కొన్ని అల్లుకుంటా పాప ఇచ్చేసింది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మా పాప అయితే నైట్ అయి కొన్ని దీపాలకైతే ఇలా కలర్ పెయింటింగ్ వేసింది తనకు బాగా ఇష్టం ఇలాంటి క్రియేటివ్స్ అయితే ఎంత ఓపిక లేకున్నా సరే మంచిగా నీట్గా అయితే పెయింటింగ్ అయితే వేస్తుందండి మేమైతే ఇక్కడ దర్వాజాకైతే పూలమాలైతే వేసేసాము మార్నింగే వేసామన్నమాట తర్వాత వచ్చేసి మనకు దీపావళిగా మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి స్వీట్ వచ్చేసి పేనీలు అనమాట చూసారు కదా పేనీలు అయితే తీసుకొచ్చేసాము ఈ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంటే చాలా తక్కువగా వచ్చాయి మంచిగా ఒక క్రోజ్ అయిపోతాయి కానీ మా బాబు అయితే అస్సలు తిన్నాడు ఎందుకో వానికి అస్సలు నచ్చదు ఇయ్యే కాదు ఎప్పుడు తినడు అనమాట చెప్పు నువ్వు తింటావా ఎప్పుడన్నా పేనీలు చెప్పు తినవు ఎందుకు తిన్నావు నీకు నచ్చదు ఎప్పుడు తినలేవు తినలేవు కూడా నీకు నచ్చదు ఎందుకు నచ్చదు వీరు నచ్చు అస్సలు తిన్నాడు అనమాట ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నా వాడు పక్కనే ఉన్నాడు అందుకనేసి అందులో మాట్లాడించాను తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ పూలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని మిగిలినవి ఉన్నాయి కదా అవి కూడా పెయింటింగ్ చేస్తుంది ఎప్పటికైనా నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇక కొంచెం డిస్టర్బెన్స్ ఉందా కట్ చేశాను అనమాట అసలు కడుపు నొప్పి కొంచెం నడుము నొప్పి పెయిన్గా ఉంది కానీ పాపం అట్లనే అంటే తనకి ఏమీ తోచట్లేదు పొద్దు పొద్దుపోతలేదు ఏదో ఒకటి చెయ్యాలి ఇంట్రెస్ట్ అనమాట తనకి ఇలాంటివి మంచి క్రియేటివ్స్ అందుకనేసి నేను కూడా సరలే నేను నచ్చింది చేసుకొని చెప్పాను టైం పాస్ అవ్వాలి మమ్మీ ఏదో ఒకటి ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది ఏం రాదు బోర్ వస్తుంది అని అంటది సరలే అనేసి తన కోసం మనం ఏమో కాదని లేమనేసి చెప్పాను కదా మంచిగా అన్నిట్లా పెయింటింగ్ అయితే పెట్టింది అనమాట కలర్ పెయింట్స్ అనమాట వాళ్ళు యూజ్ చేస్తారు చూడండి ఆ పెయింటింగ్స్ అనమాట అప్పటికే అంటూనే ఉంది తీయొద్దు మమ్మీ నా ఫేస్ బాగాలేదు అని కానీ చాలా డల్ అయిపోయింది పాపము అసలు కాలు లాగుతున్నాయి కడుపున వస్తుంది అన్నది మేము ఎప్పుడు మెఫ్టాల్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తాం పాపం తనకి కొంచెం డల్ అలా అయిపోయింది తర్వాత వచ్చేసి మిగతా పనులు అయితే ఇంకా ఉన్నాయన్నమాట ఇంట్లో పనులు అయితే ఇంకా వంట అయితే చేయలేదు వంట చేయాలి వంట చేసిన తర్వాత ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ అయితే ఇంకా ఈవినింగ్కే వెళ్ళిపోయామని డైరెక్ట్ ఇక మధ్యలో అయితే ఇంకా వీడియో అనేది ఏం షూట్ చేయలేదండి ఈవినింగ్ అయితే మేమైతే ఇలా రెడీ అయ్యాము ఈ సారీ వచ్చేసి నేను పోయిన ఇయ్యూ బతుకమ్మ పండుగప్పుడు తీసుకున్నానండి ఈ సారీ వచ్చేసి కానీ బాగుంది నేనైతే అసలు కలర్ నారాయణ పేట సారీ కానీ నేను వాష్ చేసింది ఒక త్రీ టూ టైమ్స్ వాష్ చేశాను కలర్ అయితే అస్సలు పోలేదండి ముడత కూడా రాలేదు నేను అసలు ఈసారికి గంజి కూడా పెట్టాను ఉత్తికేసిన తర్వాత ఏంటంటే మంచిగా నీట్గా అయితే ఐరన్కి ఇస్తాను అనమాట ఐరన్కి ఇచ్చిన తర్వాత ఇలా మనం కట్ అనుకోండి సూపర్ అనమాట తర్వాత వచ్చేసి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే నాది నేను సగ్రం వేసుకోవడం అనమాట అస్సలు సరిగ్గా కుదరలేదు ఎందుకో నాకు మార్నింగ్ నుంచి నిన్న మార్నింగ్ నుంచి కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి ఇలా చీర కట్టుకొని ఇలా సగ్రం వేసుకొని కొంచెం ఫ్లవర్స్ లాగా పెట్టేసుకొని మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యేదామని పొద్దుటి నుంచి ఉండే మధ్యాహ్నం నుంచి నేను సగ్రం వేయడం ట్రై చేశాను అనమాట నా పెళ్ళప్పుడు ఎప్పుడో సగ్రం వేసుకున్నాను మా మా అన్న వాళ్ళ బిడ్డే కూతురప్పుడు అప్పుడు మా వజ్ఞ వాళ్ళు వాళ్ళు ఉండే కాబట్టి కొంచెం నాకు వాళ్ళు సాయం చేస్తారు కాబట్టి అప్పుడు వేసుకున్నాను నా అంతట్లా నేను సగ్రం ఎప్పుడు వేసుకోలేదు ఎందుకో నిన్న పిచ్చి పట్టినట్టు అసలు ట్రై చేయాలి వేసుకోవాలి కొంచెం ఎప్పుడు ఒకేలాగా అయిపోతుంది హెయిర్ స్టైల్ మనకు వచ్చే హెయిర్ స్టైల్ అయితే ఏవి ఉండయి అనమాట సింపుల్ సింపుల్ గానే ఉంటాయి అలా కాదు ఈరోజు కంపల్సరీగా కంపల్సరిగా వేసుకోవాలనేది ఈ మార్నింగ్ నుంచి ట్రై చేశాను మధ్యాహ్నం నుంచి ట్రై చేశాను అనమాట వేయడం తీయడం వేయడం తీయడం జుట్టే చిక్కుపడిపోతుంది కానీ రాలేదు లాస్ట్కి అయితే ఆల్మోస్ట్ అయితే సక్సెస్ అనమాట ఇలా చిన్నగా సగరం పెట్టేసుకొని కొంచెం లూజ్గా అల్లుకున్నాను కొంచెం బాగుంటుంది మనకు కనిపించేది అనేసి కొంచెం లూజ్గా అల్లుకొని అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి కనకంబరం కలర్ ఆర్ట్ ఆ ఫ్లవర్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట అక్కడ పెట్టుకున్న దగ్గర క్లిప్ ఉంది ఆరెంజ్ కలర్ క్లిప్పు కొంచెం అది బాగా అనిపించేది అనేసి ఆ మూమెంట్లో అది కనిపించకుండా అక్కడ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా ఇక్కడ ఈవినింగ్ అయితే బయట దీపాలు అయితే ముట్టించేస్తున్నాను ఎంత ముట్టించినా కొంచెం అయితే బాధ అనిపించింది ఎందుకో పంటగోళ్ల పూజ చేసుకోలేకపోయాను అని ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఒక వన్ మంత్కి ఒక వారము ఒకటే ఒక ఫైవ్ డేస్ అలా అయ్యేది ఎందుకు ఈసారి అలా తొందరగా వచ్చేసరికంటే బాధ అనిపించింది అట్లీస్ట్ పాపతోనే అంటే తనకు కూడా అలా అయ్యేసరికంటే కొంచెం ఇబ్బంది అనిపించింది మార్నింగ్ అంటే మా వారు ఎలాగో ముట్టించెళ్ళారు కానీ ఈవినింగ్ పాపం మాకు కుదరలేకుండా అయిపోయింది పని అందుకనేసి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది మనం ఇంట్లో దీపాలు ముట్టించుకొని అబ్బవారిని పూజ చేసుకొని ఉంటే ఇల్లంతా కలగా ఉండేది కానీ ఏం చేస్తాను తప్పది కదా మన చేతుల్లో ఏం లేదు ఇయ్యర్ ఇలా గడిచిపోయింది అనుకోని ఇలా సింపుల్గా అయితే మేమైతే దీపాలు ముట్టించేసి క్రాకర్స్ అయితే ఇలా కాల్ చేసుకుంటున్నాం అనమాట హ్యాపీగా మా వారొక్కరూ లేరనమాట తనకైతే డ్యూటీ ఉండనండి అందుకే తనైతే వెళ్ళిపోయాడు అనమాట అందుకనేసి మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఎక్కువ తీసుకురాలేదండి క్రాకర్స్ కొన్ని కొన్ని అనికంటే బాబు చిన్నగా ఉండు నాకు పెద్ద పెద్ద కాల్చడం నాకు రాదు బాబు అయితే అసలు భయపడుతుంది అందుకనేసి చిన్న చిన్నగా సింపుల్గా పిల్లలకు పువ్వులు ఉంటాయి చూడు అవి కొన్ని చిన్న చిన్నవి అయితే అనమాట పాపకైతే స్మెల్ అస్సలు పడదండి కొంచెం స్మెల్ పడ్డా కూడా తనకు దగ్గు అప్పుడే వచ్చేస్తుంది అందుకనేసి ఎక్కువ తీసుకురాలేదు ఇలా సింపుల్గా అయితే క్రాకర్స్ కొన్ని చిచిబుడ్డిలు ఇవన్నీ కొన్ని కొన్ని చిన్న చిన్నగా అయితే మా వాళ్ళని ఇలా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ అయితే వేసామన్నమాట ఇక్కడైతే పాప బయట పెట్టింది అవి రౌండ్ రౌండ్ తిరుగుతా చూడండి చక్రాలు అంటారు భూచక్రాలు అంటారు కదా అవి పెట్టేసింది అనమాట కొన్ని కొన్ని పిల్లలని దగ్గరుండి చూసుకుంటూ జాగ్రత్తగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఎందుకంటే కొంచెం పిల్లలు కాల్తీ అన్నది ఉంటుంది కదండి అట్లా అనేసి ఇక్కడ జోక్ అయితే బలం ఉంది మా అయితే ఇద్దరు చాలా గొడవ పడతారు మళ్ళిక కానీ మళ్ళీ అవి దగ్గర అనమాట అలా ఉంటుంది పరిస్థితి అలా ఇంట్లో బయట మేమన్నీ క్రాకర్స్ అన్ని కాల్చి వచ్చిన తర్వాత చేతుల పిల్లలు నీట్గా గడుకున్న తర్వాత పేని తినకపోతే మనకు పండుగ సెలబ్రేషన్ ఎలా ఉంటాయి చెప్పండి కంపల్సరీ కదా అందుకనేసి పాపకైతే ఫస్ట్ పేని లేసిస్తున్నాను ఇస్తున్నాను ఆ మిష్టంగా ఇష్టంగా తిన్నదంటే కొంచెం వేసి ఇచ్చినా కానీ ఎక్కువ ఓవర్గా అయిపోయేసరికి అంటే చాలా అని చెప్పేసింది తర్వాత నేనైతే వేసుకొని తినాలి సారీ అయితే నాకైతే భలే నచ్చింది అండి ఇలా ట్రెడిషనల్గా మంచిగా అనిపించింది నాకు ఎందుకో సగరం వేసుకున్నంత సేపు అసలు విప్పాలనిపించలేదు అంత బాగా అనిపించింది అనమాట లూజ్గా వేసుకున్నాను కదా జుట్టు కొంచెం నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది నిజంగా అంత పొడు హెయిర్స్ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా కానీ మనం మెయింటైన్ చేయడం కష్టము కానీ నాకు అంత పొడువు లేకున్నా కొంచెం నా జుట్టు పొడుగానే ఉండేది నేనే చేతులారా పాడు చేసుకున్నట్టు అయిపోయింది హెయిర్ ఇప్పుడు పెరగాలి 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 అంటున్నా కానీ అస్సలు పెరగట్లేదు అలా అయిపోయింది నా చేతులారా నేనే చేసుకున్నాను అనేసి తర్వాత వచ్చేసి ఈ పుట్టాలు నాకైతే ఈ బుట్టలు అయితే బల సెట్ అవుతాయండి చాలా బాగుంటాయి అవి నేను పాప కోసం అని తీసుకున్నాను కానీ వెయిట్ మాత్రం మామూలుగా ఉండయండి చాలా వెయిట్ ఉంటాయి అందుకే నా వెయిట్ వాపాలనేసి పైన నేను మాటినీళ్ళు అనేవి సెట్ చేసుకుంటాను అనమాట మాటినీళ్ళు పెట్టకపోయినా సూపర్గా ఉంటుంది మాటినీళ్ళు పెట్టేశాను అనమాట తర్వాత వచ్చేసి ఈ చీర గురించి అయితే మీకు చెప్తాను నాకైతే ఈ నారాయణపేట చీర సెవెన్ హండ్రెడే మొదటి పెట్టి తీసుకున్నానండి గ్రీన్ కలర్ దాని గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ ముడత కూడా రాలేదు నాకు ఎందుకో కట్టుకున్నంత సేఫ్ అస్సలు విప్పాలనిపించలేదు బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అన్నది కంపల్సరీగా కామెంట్ చేయండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా పేర్నీ అయితే తినేసామన్నమాట ఇంతవరకు అయితే ఈ వీడియో షూట్ చేస్తానని మీకు నచ్చితే లైక్ చేయండి బా